చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారికి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి అన్నారు. విజయవాడ వంటౌన్లో విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నేతలతో కలిసి ఆమె పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ చేతి వృత్తులపై ఆధారపడి జీవించే కళాకారులకు కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందన్నారు. సేవకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దేశానికి తను తొలి సేవకుడిగా ప్రకటించారన్నారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్రం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో పొత్తులపై కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పారు. వారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో సైతం నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాదు ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి వారు చెప్పుకోవడం జరిగింది. సేవ అన్నది భారతీయ జనతా పార్టీ మూల ఆలోచన సిద్ధాంతం అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి. కనుకనే దానికి అనుగుణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పండుగ వాతావరణంలో కాకుండా సేవా కార్యక్రమంలో నిమగ్నం అవుతున్నటువంటి నేపథ్యంలోనే నేను ఇక్కడ కొత్తపేటకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఇవాళ అడ్డూరి శ్రీరామ్ గారి నేతృత్వంలో వారందరికీ కూడా బట్టలు పంచడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజంతా సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు.